కాంగ్రెస్ కు నూతన అధ్యక్షుడు ఎవరు? హస్తం పార్టీలో ఊపందుకున్న రాజీనామాలు ఏం చెబుతున్నాయి? రాహుల్ రాజీనామా తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కొందరు సీనియర్లు రాజీనామా తీసుకోవాలని రాహుల్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోవైపు నూతన అధ్యక్షుడిపై సీనియర్ల సమావేశం ఆసక్తి రేపుతున్నాయి. అయితే డైనమిక్ యూత్ లీడర్లు పార్టీ పగ్గాలు అందుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది కాంగ్రెస్ లో. కాంగ్రెస్ లో రాహుల్ రాజీనామా తర్వాత ఎవరు కాంగ్రెస్ చీఫ్ అనే అంశం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాహుల్ గాంధీని రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరినప్పటికీ ఆయన ససేమిర అంటూ ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఓవైపు రాహుల్ బాధ్యతల నుండి తప్పుకోవడంతో ఎవరు కొత్త అధ్యక్షుడు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఢిల్లీలో శనివారం సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ కావడం ఆసక్తి రేపింది. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసమే సీనియర్ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారన్న ప్రచారం సాగింది. అయితే నేతలు మాత్రం దీనిని కొట్టిపారేశారు. కర్ణాటక సంక్షోభంపై సమావేశమైనట్లు చెప్పారు. రాహుల్ గాంధీయే తమ అధ్యక్షుడు అని పార్టీ విధేయులు చెబుతున్నప్పటికీ ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే, సుశీల్ కుమార్ షిండేల పేర్లు వినిపించాయి. అయితే వీరిని పార్టీ టాప్ సీట్లో కూర్చోబెడుతున్నారంటూ ప్రచారం సాగింది. అయితే ఇదంతా కేవలం ప్రచారమేనన్నాయి పార్టీ వర్గాలు. మరోవైపు డైనమిక్ యూత్ లీడర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలంటూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన కామెంట్స్ హీట్ పుట్టించాయి. దీంతో పార్టీలోని యూత్ లీడర్ల పేరు వేగంగా తెరపైకి వచ్చాయి. రాహుల్ రాజీనామా తర్వాత పార్టీలోని యూత్ డైనమిక్ లీడర్లను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే బాగుంటుంది అంటూ అమరీందర్ సింగ్ సిడబ్ల్యూసీకి విన్నపం చేశారు. అయితే ఈ ట్వీట్ కూడా ఢిల్లీలో రాజకీయాన్ని హీటెక్కించింది. రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు ఈ అవకాశం దక్కొచ్చునని వార్తలొచ్చాయి. అమరీందర్ సింగ్ ట్వీట్ ఈ ప్రచారానికి మరింత ఊపునిచ్చింది. అటు ఈ రేసులో జ్యోతిరాదిత్య సింధియా పేరు కూడా వినిపిస్తుంది. ఆయన కూడా పార్టీ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారంటూ ప్రచారం సాగుతుంది. అయితే ఇదిలా ఉండగా జ్యోతిరాదిత్య సింధియా ఏఐసిసి జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు తెలిపారు. అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అందుకునేందుకే ఆయన రాజీనామా చేశారన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. నేతా నహీ హూ ఉపదేశ దేనే కే లియే, పర్ జైసే మైనే కహా కి జిమ్మేదారీ ఔర్ ఉత్తరదాయిత్వ కే సాథ్ ఏక్ జవాబ్దేహీ కా భీ శబ్ద జోడా జాతా హై ఔర్ జహాన్ ప్రదర్శన్ అచ్చా నా హువా హో మై అప్నే అంతరాత్మా సే మాన్తా హూ కి ఇస్కీ జిమ్మేదారీ మేరీ భీ హై ఔర్ ఇస్లియే జో మేరే మన్ మే జో భావన హై ఉస్కే ఆధార్ పర్ మైనే కదమ్ ఉఠాయా. అయితే జ్యోతిరాదిత్య సింధియా కంటే ముందే ముంబై కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు మిలింద్ దేవరా. ఆయన్ను ఎన్నికల ముందే ముంబై కాంగ్రెస్ చీఫ్ గా నియమించారు. అయితే ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేయడంతో మిలింద్ దేవరాకు కూడా జాతీయ రాజకీయాల్లో ప్రముఖ ప్రాధాన్యం రానుందనే ప్రచారం సాగుతుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడు ఎవరన్నది సిడబ్ల్యూసీ తేల్చనుంది. అయితే పార్టీ సీనియర్లు మాత్రం రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని చెబుతున్నారు. రాజీనామాను ఒప్పుకునేందుకు సిద్ధమవ్వడం లేదు. మొత్తంగా కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. నాయకుల ఒత్తిడి ఎలా ఉన్నా రాహుల్ మాత్రం తన మాట మీద నుండి దిగడం లేదు. కాంగ్రెస్ కి గాంధీయేతర ప్రెసిడెంట్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే అది ఎవరన్నది తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు పివి నరసింహారావు, సీతారాం కేసరిలు మాత్రం గాంధీయేతర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. సచివాలయం కూల్చివేత, అసెంబ్లీ తరలింపుపై భగ్గుమంటున్నారు అఖిలపక్షం.